రెండవది సాతాను మీ ఇంటిని సాతాను కొగగా మార్చకుండా ఉండాలంటే మీ ఇంటిలో ప్రార్థన ఫ్యామిలీ ఆల్టర్ అవసరము భార్య భర్తగా కుటుంబముగా మీరు ప్రార్థించాలి ఇది రెండవ ప్రార్థన కుటుంబముగా ప్రార్థించే ప్రార్థించినప్పుడు అమ్మ తెరసా చెప్తున్నారు ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్ దేవుని ప్రియమైన పిట్టలారా వ్యక్తిగత ప్రార్థన ద్వారా సాతాను మన కుటుంబాన్ని నాశనం చేయటకు ప్రయత్నిస్తున్నాడు దాన్ని జయించగలము రెండవది సాతాను తంత్రమును జయించుటకై మనం కుటుంబంగా ప్రార్థించాలి మన కుటుంబం కాపాడపడాలంటే మన కుటుంబంలో ఉన్న కొన్ని అప్పు బాధలు తీరటలేదు కారణం మనం ఒక్కొక్కరు కోపముతో ఉన్నారు ఒక్కొక్కరు నిందిస్తూ ఉన్నారు ఒక్కొక్కరి మీద నీ వలన నా వలన నీ అమ్మ వలన నీ నాన్న వలన లేదండి ఎవ్వరు కూడా మన సమస్యలను తీర్చలేరు మన సమస్యల్లో మనకు విడుదల ఇవ్వటానికి మనకు వెలుగు ఇవ్వటానికి మనం ఏం చేయాలని పలుకుటకు మనకు కుటుంబ ప్రార్థన అవసరం ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం చివరి వరకు నిలబడుతుందని అమ్మ తెరసా గారు చెప్తున్నారు అవును మనం అపొస్తల చర్యలు 10వ అధ్యాయంలో చూస్తున్నాము కొర్నోలి అనే మనిషి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రార్థించాడు అవును అపొస్తల చర్యలు 10వ అధ్యాయం 31వ వచనంలో చూస్తున్నాము 16వ అధ్యాయం 30 31వ వచనంలో చూస్తున్నాము పౌలు చెప్తున్నాడు ఒక చెరసాల అధికారి పౌలును అడుగుతున్నాడు అయ్యా నేను ఎలా రక్షింపబడాలి అప్పుడు పౌలు చెప్తున్నాడు నువ్వు మాత్రం రక్షణ పొందలేవు ఒక్క నిమిషం ప్రార్థిస్తావు కానీ మరో నిమిషం శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని జయిస్తావు కనుక మార్గం నేర్పిస్తానని చెప్పి నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించు నీవును నీ కుటుంబమును రక్షింపబడునన్నాడు అవును నీవు నీ కుటుంబం రక్షింపబడాలి దాని మీద శ్రద్ధ వహించినప్పుడు నీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తావు హల్లెలూయా 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 మొదటి సామువేల్ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఎల్కానా అనే మనిషిని కూర్చి రాయపడి ఉన్నది ఆ ఎల్కానా కుటుంబంలో వారికి బిడ్డలు లేరు కనుక ఆ కుటుంబంలో లేని పొని సమస్యలు వచ్చేసింది ఆ ఎల్కానా తనకు పిల్లలు లేరే అని ఆలోచించినప్పుడే ఒక అమ్మాయి ఆయన జీవితంలో ప్రవేశించింది అయ్యో భార్యకు పిల్లలు లేరని ఆ అమ్మాయిని అంగీకరించుకున్నాడు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుండి కుటుంబం చాలా గందరగోళంగా అయిపోయింది ఆమె బిడ్డలు రెండవ అమ్మాయి ఈ మొదటి భార్యను అన్నాను గాయపరుస్తుంది ఆమె బిడ్డలు ఈమెను హేళనం చేస్తున్నారు ఎల్కానాకు తన భార్యకు సపోర్ట్ చేయాలా లేక రెండవ భార్యను సపోర్ట్ చేయాలా ఈ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయనకి ఏం అర్థం కావట్లేదు సమాధానంగా ఉండిన కుటుంబం అప్పుడు ఏమైంది పాడైపోయినప్పుడు బైబిల్ చెప్తుంది ఎల్కానా తన భార్య పిల్లల్ని అన్నాను తీసుకొని పరిశుద్ధ మందిరం యెరూషలేమునకు వెళ్ళి ప్రార్థించాడు కుటుంబంగా ప్రార్థించినప్పుడు దేవుడు వారికి జవాబిచ్చారు అన్నా అని ఆశీర్వదించి ఇన్ని సంవత్సరాలు సంతానం లేకుండా ఉన్న ఆ అమ్మాయికి మరొకసారి సంతాన భాగ్యం ఇస్తున్నాడు అవును ఎల్కానా కుటుంబంగా ప్రార్థించినప్పుడు వారి కుటుంబ సమస్యలను ఆయన తీర్చాడు అవును నీ జీవితంలో కూడా నీవు కుటుంబంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నిన్ను నడిపిస్తాడు తల్లిదండ్రులు మీ బిడ్డల్ని బైబిల్ నేర్పించాలి దివ్యోపదేశ కాండం 6వ అధ్యాయం చూడండి ఎలా ఒకవైపు నీవు నీ బిడ్డకు నీ బిడ్డ అన్నం తినలేదని ఏమేమో చెప్పి అన్నం తినిపిస్తున్నావో అట్లనే నీ బిడ్డలకు వాక్యమును తినిపించు యేసయాను కూర్చి మాట్లాడు చిన్న చిన్న ప్రార్థన
యేసయ్యా మాకు కష్టాలు ఉంది కానీ నిన్ను నమ్ముచున్నాము, యేసయ్యా నువ్వు మా తండ్రివి, యేసయ్యా మేము ఒంటరిగా లేదు నువ్వు మాతో ఉన్నావు, చిన్న చిన్న ప్రార్థన నీ బిడ్డలకు నేర్పించు. మీ భర్త వెళ్ళిపోయారా పనికి, పిల్లలతో కలిసి ప్రార్థించు, బలపరచు. మీ ఆయన ఎక్కడ ఏ కష్టంలో ఉన్నారో నీకు తెలియదు, ఏ శోధనలో ఉన్నారో నీకు తెలియదు. వారిని చుట్టి కంచవేయాలా, నీ భార్య బాగలేదా, నీ బిడ్డలతో ప్రార్థించు. బిడ్డలారా మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి. అవును, కుటుంబంగా కలిసి ప్రార్థించినప్పుడు పరలోకం నీకోసం తెరవపడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 22:6 సామెతల గ్రంథం 23:12-14 సామెతల గ్రంథం 24:3-5 మరియు 13-14 ఇవి అన్నీ ఏం చెప్తుంది? చిన్న పిల్లలని వారు చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ప్రార్థనలో నడిపించిన వారు పెద్దగా అయినప్పుడు నీతో నిలబడతారు. నీ ప్రార్థన ద్వారా ప్రభుత్వం నిలబెట్టు. నీ బిడ్డలు ఫస్ట్ క్లాస్ పొందుతున్నారా, వారు బాగా చదువుతున్నారా, ఏ మంచి స్కూల్లో చదువుతున్నారని నేర్చుకుంటున్న నీవు ఆ బిడ్డలు ప్రభులో ఎదుగుతున్నారా అని గమనిస్తున్నావా? నిన్నటి రోజు ప్రార్థన చేస్తున్న ఒక కుటుంబానికి వెళ్ళాం. అక్కడ వారు కూతురుని చూశాను, కొడుకుని చూశాను. కూతురు 9th క్లాసే చదువుతుంది. ఆ పాపని చూసిన నాకు ప్రార్థన అంటే ఇష్టం లేదంటుంది. షాక్ అయిపోయాను. వాళ్ళ అమ్మను నాకు బాగా తెలుసు, బాగా ప్రార్థించిన అమ్మాయి. వాళ్ళ నాన్నను బాగా తెలుసు. నేను అడిగాను, ఎక్కడ చదువుతున్నావమ్మా? ఆమె చెప్తుంది, నేను హాస్టల్లో ఉన్నాను, చైతన్య హాస్పిటల్లో హాస్టల్లో ఉన్నాను. అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు చదువు 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 అని చదువు మీద మనసు పెడతారు. చదువు ఒక వరకు నీ బిడ్డకు సహాయంగా ఉండను, కానీ జీవిత పయనములో ఉన్న ముఖ్యమైన సమస్యలను ఎదిరించుటకు చదువు సహాయపడదు. దానికి ప్రభువు కావాలి, ప్రభుని సహవాసం కావాలి. నీ బిడ్డలకు ఎంతగా ఎడ్యుకేషన్ ఇస్తున్నావో అంతగా వారికి యేసయ్యని ఇవ్వాలి. దానికి ఆరంభం కుటుంబ ప్రార్థన. కుటుంబంగా నీవు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు నీ కుటుంబంలోనికి వస్తాడు. నీవు గ్రహించలేనిది, నువ్వు చేయవలసినది ఆయన మీకు నేర్పిస్తాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, వ్యక్తిగత ప్రార్థన సాతాను కుటుంబములను, అయ్యో కుటుంబంలో ఆడుకొని వారిని నాశనం చేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు మొదటిగా వ్యక్తిగత ప్రార్థన చేయాలి, రెండవది కుటుంబంగా ప్రార్థించాలని మాకు నేర్పిస్తున్నావు. ఈ వరము ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకు దయచేయమయ్యా. గుడి చేతునిపై క్లేపి ప్రార్థించుకో. నేనును నా కుటుంబమును యేసయ్యా నిన్ను సేవిస్తామయ్యా. ఒక మాట చెప్తావా? ఆయనతో మాట్లాడు. నా కుటుంబంతో, నా భర్తతో, భార్యతో, పిల్లలతో కలిసి ప్రార్థింప. మాకు సహాయం చేయమయ్యా. ప్రార్థించు.